నామన కి మైమ కలుగును గాక ఆయన పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావాలు ఆయనకే చెల్లును గాక ప్రార్థన శక్తిని టీవీ కార్యక్రమం వీక్షిస్తున్న విశ్వాసులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియపరచుకుంటున్నాను ప్రియ బిడ్డలారా బాగున్నారా మీరు భయంకరమైన ఈ దినాలు వర్షాలు తుఫాన్లు భూకంపాలు ఎక్కడ చూసినా భయము 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 వాక్యం చెప్తున్నకెళ్తున్నా భయపడుతున్నారు ఎక్కడ చూడండి ఏం జరుగుతదని టీవీలో చూసినా మళ్ళీ ఈ మధ్యన అయితే ఈ ఎలక్షన్స్ గొడవ ఎక్కువ ఓ భయంకరమైన పరిస్థితుల్లో మనం ఎదుర్కొంటున్నాం బైబిల్లో ఉన్నట్టు రాజ్యం మీదకి రాజ్యం రాష్ట్రం మీదకి రాజ్యం మరి భూకంపాలు కలుగుతాయి అన్ని మన వాక్యము రెండో రాకడకు ముందు జరుగుతాయని ప్రభువు వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు నా ప్రియ బిడ్డలారా ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఏ క్షణం ఎప్పుడు ఆగిపోతామో మనకు తెలియదు అందుకే నేను అంతలో కనపడి అంతలో మాయమైపోయి ఆవిరు వంటి వారు మీరు ప్రభు చిత్తమైతే బ్రతుకుంటే ఈ కార్యం చేస్తానని మనము విశ్వాసంతో ముందుకు సాగిపోవాలి అప్పుడే దేవుడు మనకి భయ ఆందోళన అన్నీ తీసివేస్తాడు నమ్మిక మాత్రం ఉంచు భయపడకు అంటున్నాడు ఆయన కానీ భయమే మనకి 365 రోజులు రోజు ప్రతి క్షణము భయమే 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 దేవుడు ఎంత భయపడకు భయపడకు భయపడకని మనతో చెప్తున్నా భయం అనేది మనల్ని ఆవరిస్తూ ఉంటుంది ఏమో ఏం జరుగుతుందో ఏమో ఏమో నా బిడ్డలకు పెళ్ళి అవుతుందో లేదో ఏమో నా పరిస్థితి ఎట్లుంటుందో నేను ఎలాగ ఈ జీవితాన్ని నడిపించాలి ఉద్యోగం లేదు నాకు ఉద్యోగం రాలేదు ఇంకా చదువు ఇంకా కాలేదు ఇదే భయము ఇక ఇట్లా చెప్పాలంటే బోల్డ్ భయాలు మనకి ఆవరిస్తూనే ఉంటాయి ప్రతి క్షణం ఎట్లా పిల్లలకు జ్వరం వస్తుందేమో అందరికీ జ్వరాలు వస్తే ఈ ఫ్లూ అందరికి నా పిల్లలకు వచ్చేస్తుందేమో ఏమో భయం తుమ్మితే భయం దగ్గితే భయం పండుకుంటే భయం బయటికి వెళ్తే భయం భయము 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 ఆవరిస్తుంది కానీ ఆయన అంటున్నాడు నమ్మిక మాత్రం ఉంచు భయపడద్దు అన్నాడు ఎంత గొప్ప దేవుడండి మన దేవుడు మరి వాక్యం వింటున్న నా ప్రియ బిడ్డలారా ఈ టీవీ దగ్గర కూర్చున్నారు మీరు ప్రభు మీతో మాట్లాడాలని అయ్యా నాతో మాట్లాడయ్యా నాకు ఎన్నో కష్టాలు ఉన్నాయా మీరు మాట్లాడే దేవుడు కదా అని మీరు ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో దేవుడు తప్పకుండా మీ పట్ల అద్భుతం జరిగిస్తాడు ప్రార్థన చేసుకుందాం దయగల తండ్రి ప్రేమ కలిగిన ఆయన ఈ టీవీ దగ్గర కూర్చున్న బిడ్డలతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం ఇదిగో ఎక్కడ చూసినా భయమేనయ్యా తుఫానులు భయంకరమైన కొట్లాటలు వరదలు భూకంపాలు ప్రభా ఎక్కడ చూసినా మానభంగాలు ఇవన్నీ టీవీల్లో ఏంటి మరి ముఖ్యంగా ఎన్నికల కోసం ఎంతో ప్రచారాలు ఎన్నెన్నో ప్రభా మానవులుగా ఎంతో భయపడిపోతున్నామయ్యా ఏం జరుగుతుందో ఎట్టెళ్తుందో ఈ లోకం ఏమైపోతుందో అని భయపడిపోతున్నామయ్యా కానీ నువ్వు అంటున్నావు నమ్మిక మాత్రం ఉంచి భయపడకు నేను నీకు తోడుగా ఉన్నాను సదాకాలము నీతో ఉన్నానన్న వాగ్దానం ఇచ్చిన దేవుడు ప్రభా అందుని బట్టి నీకు స్తోత్రాలయ్యా ఈ టీవీ దగ్గర ఏ వేదనతో కూర్చున్నారు ప్రభా వారికి ప్రభా నేను కాదయ్యా మాట్లాడేది మీరు మాట్లాడమని మీ మెల్లనైన స్వరమును వారికి వినిపించి వారిని ధైర్యపరచమని ఏ సతి పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నాను తండ్రి ఆమేన్ ఆమేన్ దేవుడు మిమ్మల్ని దీవించును కాక ఈ దినాన్ని వాక్యం మీ ముందట ఉంచాలని ఇష్టపడుతున్నాను కీర్తనలు 146వ కీర్తన 9వ వచనం యెహోవా పరదేశులను కాపాడువాడు ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించేవాడు పరదేశుల్ని కాపాడతాడంట తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరిస్తానన్నాడు చూసారా ఎంత గొప్ప మాటలు విధవరాండ్రను ఎవరైనా ఆదరిస్తారండి ఎవరు ఆదరించరు తల్లిదండ్రులు లేని పిల్లల్ని ఆదరిస్తారా ఆదరించరు ఇంకా ఆ విధవరాలు రోడ్డు మీద వెళ్తుంటే ఆ మీద ఎన్నేస్తారో ఎన్ని అపనిందలేస్తారో ఎంత అవమానపరుస్తారో ఆమెనా ఎన్నో మాటలు చులకనగా మాట్లాడుతూ ఉంటారు ఈ లోకం అలాంటి భయంకరమైన లోకం కానీ ఆదరించేవాడు ఎవరంటే మన దేవుడు అదే మన సజీవుడైన యేసయ్య మనల్ని ఆదరించే దేవుడు నువ్వు వేదనతో ఉన్నప్పుడు దుఃఖంతో ఉన్నప్పుడు నేనైతే వేదనతో ఉన్నప్పుడు దుఃఖంతో ఉన్నప్పుడు పండుకుంటాను పండుకుని ఏడుస్తూ ఉంటాను ప్రభువా నాకు సహాయం చేయవయ్యా నేను దిక్కులేని దానయ్యా నాకు సహాయం చేయా అందరున్న దిక్కులేని వాళ్ళమే మనము అందరూ సహాయం చేస్తాను కానీ ఎవరు టైం వస్తే సహాయం చేయరు కానీ మన దిక్కు ఆయననే ఆయన కాపాడేవాడు అందుకే అంటున్నాడు యెహోవా పరదేశులను కాపాడువాడు ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించేవాడు ఎంత గొప్ప మాటలే కదా వాక్యం ఈ బైబిల్లో ఉన్న వాక్యాలన్నీ ఆదరించే మాటలే
మనమే ఆదరించబడము అంతే ఒకటే మాట. మనం ఆదరించబడము, వాక్యమంతా ఆదరించడానికే. బైబిల్ తెరవగానే నేను నీకు తోడుగా ఉన్నాను, భయపడకు, నేను నిన్ను రక్షించేవాడు, నీ చేయి పట్టుకుని చేయి పట్టుకుని లేవనెత్తువాడు నేనే అంటే అబ్బా చెప్పినావు అనుకుని కొంచెంసేపు ప్రార్థన చేస్తాం. ఈ లేవనెత్తానన్నాడు మాకు కష్టం వచ్చింది, ఇంకా లేవనెత్తాడేంటి, ఇంకా మాకు సాయం చేస్తాడేంటి అనుకుంటాం మనం. కానీ ఆయన మనల్ని చూస్తున్నాడు, మన విశ్వాసాన్ని పరీక్ష చేస్తూ ఉంటాడు. అందుకే అన్నాడు 54:4 ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించేవాడని దావీదు భక్తుని అంటున్నాడు. ఇదిగో దేవుడే నాకు సహాయకుడు అని ఎప్పుడైనా చెప్పినవా? అమ్మ కష్టాలు వస్తున్నాయని మీరు అంటున్నారా? ఏం కాదు, దేవుడే నా సహాయకుడు, నన్ను ఆదరించేవాడు ఆయనే, ఆయనతో నేనున్నాను, ఆయన నేను ప్రార్థన చేస్తే దేవుడు నాకు జవాబిస్తాడు అని విశ్వాసంతో ఎప్పుడన్నా అన్యులకు చెప్పినవా? దేవుని ఎరగని వారికి నువ్వు చెప్తున్నావా? నేను బ్రతికించి నీకు దేవుడు మేలు చేయలేదా? ఎన్నో అద్భుతాలు చేశాడు. నేను ఎప్పుడు చెప్తాను, కూర్చుని ఒక పేపర్ మీద కూర్చుని ఎప్పుడు చూసినా కష్టాలే చెప్తారు. కానీ ఫోన్ చేసి అమ్మా నాకు ఈ మేలు జరిగింది, ఇగో మీరు ప్రార్థన చేయగానే దేవుడు అద్భుతం జరిగించాడమ్మా, ఇదిగో నేను ప్రార్థన చేశానమ్మా, పలానా ఆమెకు ప్రార్థన చేశాను దేవుడు స్వస్థపరిచాడమ్మా అని ఎప్పుడన్నా చెప్పారా ప్రియబిడ్డ? ఎప్పుడు చెప్తావు? ఇంకా ఎప్పుడు చూసినా ఇవే శ్రమలు మనకి, ఎప్పుడు చూసినా ఇవే బాధలు, ఇవే రోగాలు, అదే రోగాలు నేను ఎప్పుడు చెప్తాను కదా. ఎప్పుడు బీపీ రోగమే, ఎప్పుడు షుగరే, ఎప్పుడు అన్ని రోగాలే మనకి, కడుపు నొప్పి రోగము, తలనొప్పి రోగము, జ్వరము, అన్నీ మనకు జరుగుతూ ఉంటాయి. కానీ ఆయన నా సహాయకుడు, నన్ను ఆదరించేవాడు, నన్ను బాగు చేసేవాడు కూడా నాతో ఉన్నాడమ్మా అని చెప్తారు? ఎప్పుడన్నా చెప్పలేరు, చెప్పరు కూడా. కానీ దేవుడు అంటున్నాడు నేను ఆదరించేవాడని. మనకు తెలుసు సారేపతి విధవరాల గురించి. ఆ సారేపతి అని ఊరికి ఒక విధవరాల దగ్గరికి ప్రభువే పంపిస్తున్నాడు దేవుడు. ఈ దినాన్ని ఆ వాక్యం మీ ముందటించాలని నేను ఇష్టపడుతున్నాను. మొదటి రాజుల గ్రంథము 17:9 నుంచి నేను చదువుతున్నాను. నువ్వు సీదోను పట్టణ సంబంధమైన సారేపతి అని ఊరికి పోయి అచ్చట ఉండము, నిన్ను పోషించుటకు అచ్చడున్న ఒక విధవరాలు నేను సెలవిచ్చితిని. అందుకు అతడు లేచి సారేపతినకు పోయి పట్టణపు గవని యొద్దకు రాక ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండుట చూచి ఆమెను పిలిచి త్రాగుటకై పాత్రతో కొంచెం నీళ్లు నాకు తీసుకురమ్మని వేడుకొనెను. ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకొని రమ్మని చెప్పాను. అందుకు ఆమె నీ దేవుడైన యెహోవా జీవము తోడు, తొట్టెలో పట్టెడి పిండియు బుడ్డిలో కొంచెము నూనెయు నా ఇద్దనున్నవి కానీ అప్పం ఒకటైనా లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకు నా బిడ్డకు సిద్ధం చేసుకుని వందని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చి తినను. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లను, భయపడవద్దు. ఆమె ఏమంటుంది మీకు తెలుసు, ఇది ఎన్నో రోజుల నుంచి వింటున్నాం మనము, వాక్యం వింటున్నాం. కానీ మరి ఆ సారేపతని ఊర్లో చాలామంది విధవరాలు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికి ఎందుకు పంపించలేదు? ఆయన సారేపతి విధవరాలు ఆమె దగ్గరికే పంపించాడు. ఆమె విధవరాలు, ఆమెకు ఒక్కడే కొడుకు. మరి ఆమె అంటున్నది, అయ్యా నేను ఇక్కడ ఏలి అంటున్నాడు. అమ్మ కొన్ని నీళ్ళు ఇయ్యమ్మా అని అడిగాడు. అడితే ఆమన్నది నీళ్లు తేయడానికి పోతుంటే మళ్ళా వెనుక పిలిచి ఆయన చెప్తున్నాడు, అమ్మ నాకు ఒక అప్పం చేసుకొని తీసుకురాను. ఆమె అంటున్నది, నా యొద్ద బుడ్డిలో కొంచెం నూనె నా యొద్ద నూనెవే కానీ అప్పం ఒకటైనా లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకు సిద్ధం చేసుకుని వాళ్ళని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చి తినాను. అప్పుడు ఏలి ఆమెతో ఇట్లాను, భయపడవద్దు, పోయి నువ్వు చెప్పినట్లు చేయము. మనం చేస్తున్నావా చెప్పినట్లు? ఆమెకు చెప్తున్నాడు ఏలియా ప్రవక్త, చెప్తున్నాడు ఏలియా ప్రవక్త, భయపడకు, నేను చెప్పినట్లు నువ్వు చెయ్యమ్మా. మనం అంటాం అట్లా ఒకవేళ అంటే ఏం చేస్తాం, ఏం రాదు ఇప్పుడైతే రొట్టె లేదు, పిండి లేదు, నూనె లేదు, అయిపోయింది, మేము ఇంకా చావడానికి సిద్ధమున్నా, ఇంత అప్పం చేసుకుని ఉంటే నేను విధవరాలని నాకు ఒక్కడే కుమారుడు, ఆ కొడుకు కోసం నేను ఇంత చేసుకుని పోదామంటే ఈయన అంటున్నాడు భయపడకు అంటున్నాడు, నిన్నేం చెప్పినట్లు నువ్వు చేయి అంటున్నాడు అని మనము ఎంతో గులుగుతాం కదా. కానీ అమ్మట్లనలేదు, భయపడకు అన్నాడు. ఏలియ ప్రవక్త అంటున్నాడు, భయపడకు, నేను చెప్పినట్లు నువ్వు చేయి, అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకుని రమ్మన్నాడు. మొదట అప్పము ఆయనకు తీసుకుని రమ్మన్నాడు. మనమైతే ఏం చేస్తాం, ఆయన అట్లనే చెప్పాడు కానీ అప్పంది నూనె కొంచెమే ఉంది కదా, సరే అని వచ్చేసి ఆమె అప్పం చేసుకొని ఆ కొడుకు ఆమె తినేసి ఉంటే ఆమెకి ఆశీర్వాదాలు వచ్చేటివి కావు.
ఆమె మొదట అప్పం అన్నాడు ఆయన మొదట అప్పము నా యొద్దకు తీసుకొని రమ్ము తర్వాత నీకును నీ బిడ్డకును అప్పమును చేసుకొనమన్నాడు అప్పమును చేసుకొనమన్నాడు ఎంత విశ్వాసంతో చెప్పాడు చూడండి ముందన్నాడు కొంచెమే పిండి ఉందన్న దీంతో రొట్టెవ చేసుకోవడానికి మొదట రొట్టె నాకివ్వు తర్వాత నువ్వు నీ కొడుకులు అప్పం కొడుకు నీ బిడ్డకు అప్పములు చేసుకొను భూమి మీద యెహోవా వర్షం కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడని అంతట ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా మనం చేస్తున్నాం ఆయన మాట చెప్పిన ఆయన కూడా అన్నాడు భయపడకు ముందు నేను చెప్పింది చేయి అన్నాడు ముందు నాకు ఒక అప్పం తెచ్చి ఇవ్వన్నాడు తర్వాత నువ్వు నీ కొడుకు తినమన్నాడు आम एटने ये इंटर पी मनमे मुं मन को इंत पिंड कदा मन ते गो चेको अय्या अपन तेसम्या गिंते मैं तेसमन चुप्त मेमो मन का विश्वासा परीक्ष आम अला विधवरा आम को एवर लेर आ पिंडे उ भयंकर करव राबोदी का देवड़ चूसावा आ विधवरा पक्ष का देवड़ना आोषवा ఆయన అంటున్నాడు నిన్ను పోషించుటకు యెహోవా సెలవిచ్చున్నాడు ఆయన పోషిస్తాడు ఆమె ఇంటికి పోయి ఆయన అంటున్నాడు అప్పుడు బుడ్డిలో నూనె అయిపోవలేదు అయిపోయిందని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చున్నాడు నేను 14వ వచనం చదువుతున్నాను భూమి మీద యెహోవా వర్షం కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చున్నాడను అంతట ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చెప్పిన చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయిచి వచ్చారు అంటే ఏలియా కూడా అక్కడ ఉన్నాడు భోజనం చేయిచి వచ్చారు ఎంత అద్భుతం చూడండి మనం మాట వింటున్నామా మరే కూడా అన్నది మరి కానాని వివాహంకి వెళ్ళినప్పుడు యేసయ్య కూడా అక్కడ ఉన్నప్పుడు పెండ్లి విందులో ద్రాక్ష రసం అయిపోయింది అయిపోయినప్పుడు అంటున్నాడు ఏమంటుంది అన్నకి ఇంకా నాకు సమయం రాలేదమ్మా ఎందుకంటే అప్పుడు మరీ వచ్చి అంటుంది తల్లి వచ్చి అంటుంది ఆయన ఏం చెప్తాడో చేయండి అన్న ఆయన చెప్పిన మాట మనం వినాలి యేసయ్య చెప్పిన మాట ఎప్పుడైతే మనం వింటామో మన పట్ల అద్భుత కార్యాలు జరిగిపోతాయి ఆయన ఆజ్ఞలు వినాలి ఆయనకు మాదిరికరంగా మనం జీవించాలి मन नमिक भयपड़क देवड़ ना पट कार्य जरूरी एपड़े नम्मतावो नमला देवि महिम चूस्व आ महिम चूड़े नीन इष्टपड़वा मन भयपड़पत प्रती क्षण वाल भयपेटे वील भयपेटे वील भयपेटे वाल भय मन आये चपिंदी मोद आयन चपिंदी एलिया प्रवक्ता चपे आना భూమి మీద యెహోవా వర్షం కురిపించే వరకు ఆ తొట్టెలో ఉన్న పిండి తక్కువ కాలేదు బుడ్డిలో నూనె అయిపోలేదు హల్లెలూయా ఎంత అద్భుతం చూసారా మన జీవితాల్లో కూడా అట్లా చేస్తాడమ్మా నువ్వు విధవరాలు నీ నాకు ఎవ్వరు లేరు నా పరిస్థితి ఇట్లంది నిన్ను చూస్తాడు అల్లడా విధవరాలను చూసిన దేవుడు నిన్ను చూడడా నీకు సహాయం చేయడా నువ్వు ఆయన మీద నమ్మకం ఉంచటం లేదు నీకు తప్పకుండా సహాయం చేస్తాడు భయపడకు ఏడవవద్దు ఆయన అను అంటున్నాడు నమ్మిక మాత్రమే నమ్మిక మాత్రమే ఉంచుతున్నావా ఆమె నమ్మింది తప్పకుండా చేసింది దేవుడు అద్భుత కార్యం ఆ ఇంట్లో జరిగింది కొని జరిగిందని సంతోషంగా ఉంది 16వ వచనంలో యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు అటు తర్వాత ఆ ఇంటి యజమాన్ రాయలైన ఆమె కుమారుడు రోగి అయి ప్రాణము నిలవజాలనంతగా వ్యాధి గలబడాయను ఆమె ఏలియాతో దైవజనుడా నా ఎద్దకు నువ్వు రాని నిమిత్తమేని నా పాపమును నాకు జ్ఞాపకం చేసి నా కుమారుని చంపుటకై నా యద్దకు వచ్చితివా అని మనవి చేయగా అతడు నీ బిడ్డని నా చేతికి ఇమ్మని చెప్పి ఆమె కౌగిట్లో నుండి వాని తీసుకొని తన పై అంతస్తు గదిలోకి పోయి తన మంచం మీద వారిని పరుండబెట్టి యెహోవా నా దేవా నన్ను చేర్చుకున్న ఈ విధవరాలి కుమారుని చంపినంతగా ఆమె మీద కీడు రాజేసితివా అని యెహోవాకు మొర్రపెట్టి వాని మీద చేతులు మీద ఆ చిన్నవాని మీద ముమ్మారు తాను పారచాచుకొని యెహోవా మా దేవ నా మొరాలకించి ఈ చిన్నవానికి ప్రాణం మరలా రానిమ్మని యెహోవాకు ప్రార్థింపగా యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి మరలా ప్రాణం ఇచ్చినప్పుడు వాడు బ్రతికెను హల్లెలూయా హల్లెలూయా నా ప్రియ బిడ్డలారా బైబిల్లోనే ఉన్నదమ్మా ఇది
మన విశ్వాసంతో ప్రమాణం అనుకుంటాం కదా, మంచికనే ఉన్నది. కానీ ఆ పిల్లోనికి వ్యాధి వచ్చింది. రోగం వచ్చినప్పుడు ఇంకా చనిపోతాడు అనుకున్నప్పుడు ఆమె అంటుంది, ఎందుకయ్యా దయజనుడా నా ఇంటికి వచ్చినావు, నీకు ఇన్ని మేలులు చేస్తే, నీకింత చేస్తే నా కొడుకు మీద ఇట్లనే అయిందా అని ఆ తల్లి రోధిస్తున్నట్టు మనం చూస్తున్నాం. కానీ ఏలియా అంటున్నాడు, అమ్మా యెహోవా నా దేవా, నీ బిడ్డను నా చేతికి మన ఏమంటుంది చూడండి, 18వ వచనంలో, నా యుద్ధకు నువ్వు నా నిమిత్తమేమి, నా పాపమును నాకు జ్ఞాపకం చేసి నా కుమార్ని చంపుటకై నా యుద్ధకు వచ్చితివా. చూడండి అట్లా మాట్లాడతాం, కొన్నిసార్లు అలాగే మాట్లాడతాం. ఎవరైనా మేలు చేశారనుకోండి, ఆ మేలుకి ఏదైనా కొంచెం కీడు జరిగింది అనుకోండి, నువ్వే చేసావని ఆ మీద పడిపోతారు మన ఈ మనుషులు. అలాంటి వాళ్ళు ఇక్కడ కూడా ఆమె కూడా అట్లేనుంది. కానీ విధురాలు కదా, దేవుడు ఆమెకు ఆజ్ఞ ఇచ్చి ఆమె కరువులో ఉన్నది కదా, ఆమె బిడ్డ ఆమె పోషించబడతారు కదా అని ఏలియా ప్రవక్తని వాళ్ళింటికి పంపించి, మరి ఆ కరువు దినాల్లో నూనె తక్కువ కాలేదు, బుడ్డ మరి పిండి తక్కువ కాలేదు, పోషించిన దేవుడు ఆమె విశ్వాసంతో అడిగేది ఉండే. ఎందుకయ్యా తప్పకుండా నేను మేలు చేశాను కదా, దేవుడు నా పట్ల అద్భుతం జరిగిస్తాడు, నా కొడుకుకు ఆరోగ్యం ఇస్తాడని ఆమె అని ఉంటే బాగుంటుండే. కానీ ఆ ప్రవక్తపై నింద వేస్తున్నట్టు మనం చూస్తున్నాం. ఎందుకయ్యా నా దగ్గరికి వచ్చావు, కానీ ఆయన కూడా బాధపడుతూ దేవునికి ప్రభుకి మొరపెట్టుకున్నాడు. ఆయన కూడా మొరపెట్టాడు, దేవా యెహోవా నా దేవా, 20వ వచనం, నన్ను చేర్చుకున్న ఈ విధవరాలి కుమారుని చంపినందుక ఆమె మీదకి కీడు రాజేసితివాని యెహోవాకు మొరపెట్టి ఆ చిన్నవాని మీద ముమ్మారు తాను పారుచుచ్చుకుని, యెహోవా నా దేవా నా మర ఆలకించి చిన్నవానికి ప్రాణము మరలా రానిమ్మని ప్రార్థన చే రానిచ్చినప్పుడు వాడు బ్రతికెను. హల్లెలూయా హల్లెలూయా. మనం భయపడిపోకూడదమ్మా. సేవకులు చేస్తే మాకేమొచ్చింది, మాకు నష్టం వచ్చింది, మాకు కష్టం వచ్చింది అని అనుకోవద్దు. తప్పకుండా ప్రతి దాంట్లో ఆయన మేలు చేసే దేవుడు, ఆదరించే దేవుడు, విధవరాలను ఆదరించిన దేవుడు. నిన్ను ఆదరించలేడా, నీకు సహాయం చేయలేడా, తప్పకుండా సహాయం చేస్తాడు. అప్పుడు అంటుంది ఆమె అంటుంది, ఏమంటుందంటే, ఏలీ ఆ చిన్నవాణ్ణి తీసుకొని గదిలో నుండి దిగి ఇంటి ప్రవేశించి వాని తల్లికి అప్పగించి, ఇదిగో నీ కుమారుడు బ్రతుకుచున్నాడని చెప్పగా ఆ స్త్రీ ఏలియాతో, నువ్వు దైవజనుడివే ఉన్నావని, నీ పలుకుచున్న యెహోవాట నిజమనియో, ఇందుచేత నేను ఎరుగుదును అన్నది. హల్లెలూయా హల్లెలూయా. చూసారా, ఆ విధవరాలను పోషించిన దేవుడు నిన్ను పోషించడా, నీ బిడ్డల్ని పోషించడా. మరణకరమైన రోగాలు కలిగినా, బాధలు కలిగినా, ఇబ్బంది కలిగినా, నీకు శ్రమలు వచ్చినా, నువ్వు నమ్మిన దేవుడు గొప్పవాడమ్మా. నువ్వు నమ్మిన దేవుడు అద్భుతాలు జరిగించే దేవుడు, ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు. ఎందుకు భయపడిపోతావు? ఏలియా ప్రవక్త అన్నాడు, భయపడక, నేను చెప్పింది చెయ్యి అన్నాడు. నువ్వు కూడా అదే చెయ్యి. ప్రభు నీతో ఏం మాట్లాడుతున్నాడు, ఏం చెప్తున్నాడో అది నువ్వు చెయ్యి. తప్పకుండా నీ పట్ల ఆయన అద్భుతాలు జరిగిస్తాడు. అందుకే అంటున్నాడు, యెహోవా పరదేశులను కాపాడువాడు, ఆయన తండ్రి లేని వారిని విధవరాలను ఆదరించినవాడు. సారపతి విధవరాలని ఆదరించలేడా, నిన్ను కూడా ఆదరిస్తాడు. అదే మనకు తెలుసు, నాయన ఊరికి వెళ్తున్నప్పుడు నాయనకు కుమారుడు విధవరాలు ఆమె కూడా. మరి లోకసువార్త 7వ అధ్యాయం 11 నుంచి 15 వచనాలు మనం చదువుకుంటే, విధవరాలను ఓదార్చిన దేవుడు నాయనను ఒక ఊరికి వెళ్ళిచుండగా ఆయన శిష్యులు బహుసమూహమును ఆయనతో కూడా వెళ్ళిచుండరు. ఆయన ఊరి గమని యుద్ధకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోచుండెను. అతని తల్లికి అతడు ఒక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఇక్కడ విధవరాలే, ఇక్కడ ఒక్కడే కొడుకు, ఇక్కడ విధవరాలే, ఈమెకు ఒక్కడే కొడుకు. ఈమె కొడుకు చనిపోతే కరువులో దేవుడు పోషించి, కొడుకు చనిపోతే మళ్ళా తిరిగి బ్రతికించిన దేవుడు. ఇక్కడ విధవరాలు కూడా అంతే, ఒక్కడే కుమారుడు. ఆ ఒక్క కుమారుడు కూడా ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండి ప్రభు ఆమెను చూచి ఆమె ఎందుకు కనికిరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరికి వచ్చి పాడిని ముట్టగా మోయిచున్నవారు నిలిచిరి, ఆయన చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగాను. ఆయన అతనిని అతని తల్లికి అప్పగించను. దేవుని మహింపచ్చురి. హల్లెలూయా హల్లెలూయా. చూసారా, విధవరాల పక్షంగా దేవుడు వ్యాచిమడతాడమ్మా, విధవరాళ్ళకి ఆయన సహాయం చేస్తాడు. ఎంతోమంది ఫోన్ చేస్తుంటారు, అమ్మా నేను విధవరాలనమ్మా, నా బిడ్డల్ని పోషించుకోలేకపోతున్నానమ్మా, నాకు చాలా కష్టం ఉందమ్మా, నా భర్త నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడమ్మా, నేను చాలా కష్టపడుతున్నానమ్మా. ప్రియబిడ్డ భయపడకు, నమ్మిక మాత్రం వచ్చు.
నీ దేవుని యందు ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతావో దేవుడు తప్పకుండా నా పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడని నీవు ఎప్పుడైతే విశ్వసిస్తావో దేవుడు నీకు సహాయం చేస్తాడు. నిన్ను ఓదార్చే దేవుడు, నీ యందు జాలిపడే దేవుడు, నిన్ను ఆదరించే దేవుడు. ఈ లోకంలో ఎవ్వరు ఆదరించరు, కానీ దేవుడు ఒక్కడే ఆదరిస్తాడు. ఎంతోమందిని చూస్తున్నాం, ఎంతోమందిని ఆదరించాడు దేవుడు తప్పకుండా. ఇదిగో అందుకే 54:4 ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించేవాడు, ఆపత్తులన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించున్నాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హాగర్ని కూడా చూచిన దేవుడు, హాగర్ దుఃఖాన్ని తుడిచిన దేవుడు. మనకు తెలుసు హాగర్ది, అబ్రహాంది, అవంతా మనకు అన్నీ తెలుసు. కానీ కొన్ని విషయాలు మాత్రమే నేను చెప్తాను. మరి ఆది కాండము 21:10 చూస్తే సారా చూచి ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టుము, అతని కుమారుని బట్టి ఆ మాటకు అబ్రహామునకు మిక్కిలి దుఃఖము కలుగ చేసను. అయితే దేవుడు ఆ చిన్నవాణ్ణి బట్టి నీ దాసిని బట్టి నువ్వు దుఃఖపడవద్దు, అబ్రహాంకే చెప్తున్నాడు ఆయనకి. ఎందుకంటే మనకు తెలుసు ఆగరు, మరి సారాని ఇచ్చి మళ్ళీ సారానే ఎల్లగొట్టేయమంటుంది. అది చాలా కష్టమైన పరిస్థితి. కానీ అబ్రహాము ఆమెను ఎల్లగొట్టేయమంటుంటే చాలా బాధపడిపోతున్నాడు. బాధపడిపోతుంటే దేవుడు చూశాడు, అబ్రహామును కూడా ఓదార్చాడు దేవుడు. మనం చూస్తున్నాం చూడండి, దేవుడు ఈ చిన్నవాణ్ణి బట్టి నీ దాసిని బట్టి నువ్వు దుఃఖపడవద్దు, అయినను ఈ దాసి కుమారుడు నీ సంతానమే కనుక అతన్ని కూడా ఒక జనంగా చేసేద్దునని అబ్రహాంతో చెప్పాను. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారం నీళ్లు తిత్తిని తీసుకొని ఆ పిల్లవానితో కూడా ఆగర్నకు అప్పగించి ఆమె భుజం మీద వాటిని పెట్టి ఆమెను పంపేశాను. ఆమె వెళ్ళి బేర్షెబ అరణ్యంలో ఇటు అటు తిరుగుచుండెను. ఆ తిత్తిలో నున్న నీళ్ళు అయిపోయిన తర్వాత ఆమె ఒక పొద కింద చిన్నవాణ్ణి పడవేసి ఈ పిల్లవాణ్ణి చావు నేను చూడలేననుకొని వింటివేత దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగత్తి ఏడ్చెను. దేవుడు ఆ చిన్నవాణ్ణి మొర విన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. అబ్రహాం కూడా చాలా బాధపడిపోయాడు. మరి ఆయనను కూడా నువ్వు దుఃఖపడద్దు, నీ కొడుకే, తప్పకుండా నేను కూడా వాణ్ణి మరి అభివృద్ధి చేస్తానని, నీ సంతానమే కనుక అతన్ని కూడా ఒక జనంగా చేసేదనని అబ్రహాంతో చెప్పాడు. అబ్రహామును ఓదార్చిన దేవుడు, అబ్రహామును దయపరచిన దేవుడు నిన్ను దయపరచడా? నా ప్రిపడే వేదనతో ఉన్నావో నాకు తెలియదు. కానీ ఇదిగో హాగర్ ఆ చిన్న పిల్లల్ని తీసుకొని ఆ నీళ్ళ తిత్తి పెట్టి పంపించేశాడు, అబ్రహాం పంపించేశాడు. నిజమే, ఈ లోక భర్తలందరూ అట్లనే, కొంతమంది ఉంటారు అట్లనే, చూడరు, వెళ్ళిపోతారు, పట్టించుకోరు, ఏం చేయరు. ఎంతోమంది ఫోన్ చేస్తారు, అమ్మ నా భర్త నన్ను పట్టించుకోవట్లేడమ్మా, నా పిల్లల్ని పట్టించుకోవట్లేడమ్మా, మేము చాలా వేదనతో ఉన్నానమ్మా, దుఃఖంతో ఉన్నానమ్మా, నా భర్త ఇంకొకరితో వెళ్ళిపోయిండమ్మా, అమ్మ నేను భరించలేకపోతున్నానమ్మా, అమ్మ ప్రార్థన చేయరా అని అంటున్నారు. ప్రియబిడ్డ నువ్వు ప్రార్థన చేయి, నీ వరం వింటాడు. నీ కొడుకును కూర్చోపెట్టుకుని నువ్వు ఏ వేదనతో ఏ దుఃఖంతో ఉన్నావో నువ్వు కూర్చోపెట్టుకుని మొరపెట్టు. అడవిలో అరణ్యంలో ఆమె ఎలుకెత్తే ఏడుస్తుంది, మొరపెట్టుకుంటున్నది. ఆ చిన్నవాడు కూడా ఏడుస్తున్నాడు నీళ్లు లేక. మన జీవితాల్లో కూడా అంతే, వేదనతో దుఃఖంతో ఉంటాం. కానీ దేవుడు పోషించే దేవుడు ఉన్నాడు. భయపడక, ధైర్యంగా ఉండాలి. ఆగరను చూచిన దేవుడు నిన్ను చూడడా? అబ్రహామును చూచిన దేవుడు నిన్ను చూడడా? ఇస్మాయిల్ను చూచిన దేవుడు నిన్ను చూడడా? తప్పకుండా చూస్తాడు. మన దేవుడు మేలు చేసే దేవుడు అమ్మా, మన దేవుడు ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు, లెక్కలేని అద్భుత క్రియలు చేయగల దేవుడు. అక్కడ చూద్దాం, చావు నేను చూడలేనని అనుకొని వింటివేత దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను. దేవుడు ఆ చిన్నవాణి మొర వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగరిని పిలిచి, హాగరి నీకేం వచ్చినది, భయపడకము. ఇందాక నేను చెప్పాను, భయపడకు, అప్పం చేసుకున్నాక తెచ్చి అన్నాడు. ప్రతి దగ్గర నేను చెప్తున్నాను బైబిల్లో, భయపడకు భయపడకు అని చెప్తుంటే భయపడిపోతూ ఉంటాము ఈ శ్రమలు రాగానే. నేను కూడా ఇంత ధైర్యంగా చెప్తున్నాను, కానీ నేను కూడా భయపడిపోయేదాన్ని చాలాసార్లు. ఎందుకంటే నేను ప్రభుని రుచి చూడనప్పుడు. కానీ నేను ఎప్పుడైతే ప్రభుని రుచి చూశానో, ఆయన ఎలాంటి దేవుడో, ఎలాంటి అద్భుతాలు జరిగించే దేవుడో. అంటే మన దేవుడు, కొంతమంది అంటారు అమ్మ ప్రార్థన చేయండి అంటారు, ప్రార్థన చేస్తాం. అమ్మ ఇంకా ప్రార్థన చేసిన కాలేదమ్మా అంటారు, వాళ్ళు ప్రార్థన చేయరు. మనం కనిపెట్టాలి, ఆయన సన్నిధిలో కనిపెట్టాలి, ప్రార్థన చేయాలి. ఎలుగెత్తి మొరపెడుతున్నప్పుడు దేవుడు తప్పకుండా వింటాడు బిడ్డ. అందుకే అంటున్నాడు చూడు,
హాగరుని పిలిచి హాగరు నీకేం వచ్చినది భయపడకము ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము విని ఉన్నాడు ఆయన స్వరం వినే దేవుడు మనం మాట్లాడే దేవుడు మనతో మాట్లాడే దేవుడు మనం మొర్ర పెట్టుకుంటే ఆయన అద్భుతాలు జరిగించే దేవుడు మనం వట్టికి విడిచిపెట్టేస్తాడా ఈ లోకంలో మొర్ర పెట్టుకుంటూ అరుస్తుంటుంటే ఈమెకేం వచ్చిందిరా అంటారు మనల్ని కానీ దేవుడు అలాంటి దేవుడు కాడమ్మా భయపడకన్నాడు ఈ చిన్న వాని స్వరం నేను విన్నానన్నాడు నీవు లేచి ఆ చిన్నవాణ్ణి లేవనెత్తి నీ చేత పట్టుకొని వాణ్ణి గొప్ప జనంగా చేసేది నేను ఆమె తనను మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆ నీళ్లు ఊట చూచి వెళ్ళి ఆ తిత్తు నీళ్లతో నింపి ఆ చిన్నవానికి త్రాగనిచ్చెను దేవుడు ఆ చిన్నవానికి తోడై ఉన్నాడు హల్లెలూయా ఈరోజు నీ బిడ్డలకు కూడా దేవుడు తోడై ఉంటాడు నీకు తోడై ఉంటాడు అలనాడు హాగరునికి తోడైన దేవుడు అబ్రహామును అంటున్నాడు నువ్వు దుఃఖపడవద్దు అన్నాడు దేవుడు ప్రతి ఒక్కరిని ఆదరించే దేవుడు ప్రతి ఒక్కరిని కన్నీటి తుడిచే దేవుడు దుఃఖించే వారిని ఓదార్చే దేవుడు ఆయన జాలిపడే దేవుడమ్మా మన దేవుడు గొప్పవాడు మన పట్ల కార్యాలు జరిగిస్తాడు ప్రార్థన చే భయపడకు ధైర్యంగా ముందుకు సాగిపో నా దేవుడు తప్పకుండా నాతో అద్భుతాలు జరిగిస్తాడని విశ్వాసంతో కన్నీటితో ప్రభు సన్నిధిలో ఉండి మోకాళ్ళ నుండి ప్రార్థన చేయి నీ పట్ల దేవుడు తప్పకుండా అద్భుతం చేస్తాడా లేదో నువ్వే చెప్తావు పది మందికి హల్లెలూయా హల్లెలూయా ఈ వాక్యం వింటున్నా నా ప్రియ బిడ్డ తప్పకుండా దేవుడు నీ పట్ల అద్భుతం జరిగిస్తాడు ఒకటే చెప్పాలి ఏమనంటే ఇదిగో దేవుడు నాకు సహాయకుడు ప్రభువే నా ప్రాణమును ఆదరించేవాడు అని నువ్వెప్పుడైతే ప్రార్థన చేస్తావు నీ ప్రార్థన ఆలకిస్తాడు నీ ప్రాణాన్ని ఆదరిస్తాడు నీకు సహాయం చేస్తాడు దేవుడు అలాంటి కృప దేవుడు నీకు దయచేయను కాక ఆమేన్ ప్రార్థన చేసుకుందాం దయగల తండ్రి ప్రేమ కలిగిన ఆయన అలనాడు హాగర్ని చూచిన దేవుడు కుమార్ని చూచిన దేవుడు ఆమె వేదనతో అరణ్యంలో ఏడుస్తూ ఎలుగెత్తినప్పుడు నేనున్నానన్న నీకేమొచ్చింది అవును ప్రభా ఈరోజు మమ్మల్ని కూడా అడుగుతున్నావు నీకేమొచ్చింది నీకేం బాధ ఉన్నది నాకు మొరపెట్టు నేను నీ బాధ తీరుస్తాను అంటున్నావు ప్రభా మేమే నీకు మొరపెడతలేదయ్యా భయపడద్దు అంటున్నావు మేము భయపడిపోతున్నాం నువ్వే అంటున్నావు నీకేమొచ్చింది ఏం బాధ కలిగింది అని నువ్వు మమ్మల్ని అడుగుతున్నావయ్యా అయ్యా మేము నీతో చెప్పుకోవడానికి నీ సన్నిధిలో ఉండి ప్రార్థించుకోవడానికి నీ ద్వారా అనేక అద్భుత కార్యాలు మా పట్ల జరిగించాలని మేము ఇష్టపడుతున్నామయ్యా సహాయం చేయండి వేదనతో ఉన్న బిడ్డల్ని కనికరించండి కృప చూపండి అయ్యా ఆరోగ్యం దయచేయండి బలాన్ని ఇవ్వండి ప్రభా నాతో మాట్లాడి ఇక్కడ కూర్చున్న వారందరితో మీరు మాట్లాడినందుకే మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించు యేసుతి పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నాను తండ్రి ఆమేన్ ఆమేన్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును కాక ప్రార్థన అవసరం కొత్తే తప్పకుండా మాకు ఫోన్ చేయండి మధ్యలో ఫోన్ చేయకండి ప్రేయర్ అయిపోయిన తర్వాత అప్పుడు ఫోన్ చేయండి తప్పకుండా మీ కొరకు మేము మాట్లాడతాం ప్రార్థన చేస్తాం మేము ప్రార్థన చేసే కన్నా నా ప్రియుడే ఈ వాక్యం వింటున్నావు కదా దేవుడే నా సహాయకుడు అని ప్రార్థన చేయి తప్పకుండా నీ పట్ల దేవుడు అద్భుతం జరిగిస్తాడు హల్లెలూయా హల్లెలూయా దేవుడు దీవించి ఆశీర్వదించండి ఆమేన్